ఎంత కష్టాలు పడుతున్నాం ఈ రోజు మనం. ధరలు పెరిగిపోయి ఒక వస్తువు లేదని కొనుక్కోగలుగుతున్నామా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 రూపాయలు పెట్టి మనం సంచి తీసుకొని మార్కెట్కి వెళ్తే 100 రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి వారం రోజులు కావలసినటువంటి సరుకులన్నీ కూడా తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజు అదే సంచి పట్టుకొని అదే జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మార్కెట్కి వెళ్తే 100 కాస్త తుస్సు అయిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న నూనె చుక్క ఇలా కొనుక్కొని తీసుకొని వస్తేనే 100 రూపాయలు కూడా అయిపోతుంది. ధరలు ఆకాశానికి పెరిగాయి, కొనలేకపోతున్నాం. సాధారణమైనటువంటి పేద కుటుంబం ఈ రోజు ఎంత మనం కష్టపడి సంపాదించుకున్నా సరే ఈ ధరల పెంపుదలకే మన జీతం గానీ మనకు వచ్చే ఆదాయం కూడా అంతా వెళ్ళిపోతుంది. సరుకుల కోసం, నూనె డబ్బా కోసం, గ్యాస్ దిమ్మ కోసం, లేకపోతే కరెంటు ఛార్జీల కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, చెత్త మీద పన్ను కోసం, ఇంటి మీద పన్ను కోసం, ఇలా ఇష్టానుసారంగా మీరు ఎంత సంపాదించుకుంటే దాని మీద వడ్డీ వేసి మరీ లాగేస్తున్నాడు. మళ్ళీ చిల్లర కింద ఏదో పథకాలు అన్నట్టు చల్లేస్తున్నాడు, ఏదో దయచేస్తున్నట్టు, ఏదో మీ అందరికీ కూడా ఇస్తున్నట్టు. కానీ మీకు ఇచ్చినటువంటిది 10,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర లాక్కుంటున్నటువంటి 1,00,000 రూపాయలకు పైగా మీ అందరి దగ్గరే ఆయన లాక్కుంటున్నాడు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను.